శాకాహారమే ఆరోగ్యానికి మణిహారం, అహింసయే పరమ ధర్మం, ధ్యానమే మోక్షం అంటూ ఓం నమశివాయ పిరమిడ్ ధ్యాన మందిరం శ్రీరంగపట్నం సభ్యుల ఆధ్వర్యంలో కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి కాపవరం గ్రామం వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల రమణ, కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మి, సరోజ గణేష్, గ్రామస్తులు రాపేటి చంద్రం పలు అంశాలపై ప్రసంగించారు. మన గురువులైన శ్రీరంగపట్నం కోరుకొండ ఇతర గ్రామాల నుంచి వచ్చి మనకి గ్రాండ్లు అందరూ కలిసి ఈ రకంగా మీరు చేసుకుంటే శాకాహారం చేసుకుంటే అంటే ఏంటంటే మాసం ముందు ఏం తినకుండా కూరగాయలు ఆకుకూరలు తింటే మనకి ఆరోగ్యం ప్రశాంతతని ఈ ఇచ్చేదంటే మధ్య మాసాల చంద్రంలో ఈ జనం అలానే వాపాలు వచ్చి ఇబ్బందులు వెళుతున్నాయి. కానీ మరి మన గురువులందరూ కలిసి ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే మహానుభావులు పై మానేయండి, మానేసి కూరగాయలు సహకారంగా మారుతాయి. మరి మన వాళ్ళు మన గురువులు అందరూ చెప్పగా మరి మేము కూడా కోరుకొండ ప్రెసిడెంట్ గారు అలాగే మా ఊరి నుంచి వచ్చి ఎప్పటి గ్రామ పెద్దలు కూడా చెప్పండి గ్రామాల నుంచి ధ్యానులు కూడా మరి మా ఊళ్ళో ఒక ధ్యాన మందిరం అని కట్టారు. దానికి కలిసి ప్రతి ఊరు కలిసి ప్రతి ఊళ్ళో కూడా మరి ఆ రకంగా చేస్తారని మా ఊరు ప్రతి ఊరు వచ్చి ఈ రకంగా చేసుకోండి మాకు రాగా రోజుకి ఎన్నోసార్లు ఎక్కలేదు, 10 గంటల కూర్చోకలదు, 1 గంట కూర్చొని ఆ జ్ఞాన మండలిలో ఆ హృదయం అలా పాటించి 10 నిమిషాలు 1 గంట కూర్చుంటే అంటే ప్రపంచంలో ఉన్నాయని మర్చిపోయి ఈ రకంగా మనకి ఆరోగ్యం బాగుంటుంది కదని మరి మా గురువులు చెప్పగా మరి నేను ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే మరొకసారి చెప్తాను గ్రామంలో మాకు కూడా అందరికీ మేము కూడా 1 గంట ఆ గురువు దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్న తర్వాత అంటే ఆ దగ్గరికి వెళ్ళకపోయినా సర్పంచ్గా గణేష్ గారు కానీ మేము కానీ 1 గంట 1 గంట చేద్దారని నిర్ణయించుకొని మేము చేస్తున్నాం. అంటే మీ ఎదరకుండా వచ్చి చేయలేకపోయిన మాసాలు మానేసి కంపల్సరీ ఆకుకూరలు కూరగాయలు తినండి అని మరి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు. మన గురువులైన శ్రీరంగపట్నం కోరుకొండ ఇతర గ్రామాల నుంచి వచ్చి మనకి గ్రాండ్లు అందరూ కలిసి ఈ రకంగా మీరు చేసుకుంటే శాకాహారం చేసుకుంటే అంటే ఏంటంటే మాసం ముందు ఏం తినకుండా కూరగాయలు ఆకుకూరలు తింటే మనకి ఆరోగ్యం ప్రశాంతతని ఈ ఇచ్చేదంటే మధ్య మాసాల చంద్రంలో ఈ జనం అలానే వాపాలు వచ్చి ఇబ్బందులు వెళుతున్నాయి. కానీ మరి మన గురువులందరూ కలిసి ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే మహానుభావులు పై మానేయండి, మానేసి కూరగాయలు సహకారంగా మారుతాయి. మరి మన వాళ్ళు మన గురువులు అందరూ చెప్పగా మరి మేము కూడా కోరుకొండ ప్రెసిడెంట్ గారు అలాగే మా ఊరి నుంచి వచ్చి ఎప్పటి గ్రామ పెద్దలు కూడా చెప్పండి ధ్యానులు కూడా మరి మా ఊళ్ళో ఒక ధ్యాన మందిరం అని కట్టారు. దానికి కలిసి ప్రతి ఊరు కలిసి ప్రతి ఊళ్ళో కూడా మరి ఆ రకంగా చేస్తారని మా గురువులు ప్రతి ఊరు వచ్చి ఈ రకంగా చేసుకోండి మాకు రాగా రోజుకి ఎన్నోసార్లు ఎక్కలేదు, 10 గంటల కూర్చోకలదు, 1 గంట కూర్చొని మా జ్ఞాన మండలిలో ఆ హృదయం అలా పాటించి 10 నిమిషాలు 1 గంట కూర్చుంటే అంటే ప్రపంచంలో ఉన్నాయని మర్చిపోయి ఈ రకంగా మనకి ఆరోగ్యం బాగుంటుంది కదని మరి మా గురువులు చెప్పగా మరి నేను ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే మరొకసారి చెప్తాను గ్రామంలో మాకు కూడా అందరికీ మేము కూడా 1 గంట 1 గంట ఆ గురువు దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్న తర్వాత అంటే ఆ దగ్గరికి వెళ్ళకపోయినా సర్పంచ్గా గణేష్ గారు కానీ మేము కానీ 1 గంట 1 గంట చేద్దారని నిర్ణయించుకొని మేము
క్షేత్రం అంటే మీ ఎదరకుండా చేయలేక మాసాలు మానేసి కంపల్సరీ ఆకుకూరలు కూరగాయలు తినండి అని మరి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటూ సార్. మరి మాంసాహారం మానాలి, మాంసాహారం ఎవరు శాఖాహారంగా మారాలి అంటూ మరి వాళ్ళు ర్యాలీ పెడతారు కోరుకుంటే గ్రామంలో. ఎందుకంటే మనం సూతులుగా పుట్టాం, సూతుల్లో మరి మాంసం కాబట్టి ఉన్నాం, దానివల్ల ముద్దులై మండతీరిపోయి అజ్ఞానం అయ్యాం. దాని జ్ఞానం మాత్రం కోసం కొంతమంది గురువులు మరి జ్ఞానయోగం కలిగించి రోజున ప్రతి వారు కూడా తెలిసి తీరుకు తప్పు చేశారు కాబట్టి ముందు తప్పు చేయకండి, మీరు మారండి శాఖాహారులుగా అని చెప్పడం జరుగుతుంది. ఇక ర్యాలీలో పాల్గొనడం నా జన్మ ధన్యం. అలాగే కోరికొండ గ్రామంలో జ్ఞాన మందిరం కట్టడానికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి పెద్దలు అంటున్నారు. కోరికొండకి సేవలు పెట్టడానికి అక్కడ స్థలం చూసి కేటాయించి దానికి ఆర్థిక సహకారం చేస్తూ ఆ జ్ఞాన మందిరానికి గురువుకి సహకరిస్తానని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. కారణం ఏంటంటే స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లాలో ఏదో రాష్ట్రంలోనే పేరెన్నుకున్నటువంటి పుణ్యక్షేత్రంలో మనమంతా ధ్యానులంతా కూడా సమావేశమై ఈవేళ ఓం నమ శివాయ పేర్మెంట్ ధ్యాన కేంద్రం కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పేర్మెంట్ మాస్టర్లు కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ధ్యానం మిత్రులు కానీ వారందరికీ కూడా పేరు పేరున అలాగే శ్రీరంగమండలం సర్పంచ్ గారు మద్దాల రమణ గారికి మా బాబాయ్ మరి కర్రి గణేష్ గారు కోరుకొండ సర్పంచ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈవేళ కారణం ఏంటంటే సర్వజీవులు సమసమానత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా నోటు రుచులకు అలవాటు పడిపోయినటువంటి మన ఈ యొక్క దేహాలు మాంసాహారంలో అమ్మవారికి ఏదో ఒక్కొక్క మొక్కుబళ్ళని వారి మీద అపవాదం వేసి ఈవేళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహారం వల్ల ఎన్నో రకాల వ్యాధులు ఎన్నో రకాల రుగ్మతలకు లోనై ఈవేళ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం అనే ఒక దేశం 12-15 సంవత్సరాలు కుర్రోడికి షుగర్ వస్తుందంటే తినే ఆహారం మరి ఈవేళ పూజనీయులు పితామహులు అయినటువంటి ఒక పత్రిజీ అనే ఒక మహామనిషి ఒక మహా ఋషి పొంగవులు తయారయ్యి మన ఆహారం మానవులు తినే ఆహారం జంతువు ఆహారం కాదు, మాంసాహారం కాదు, శాఖాహారం అని తేడ తెల్లంగా చెప్పి ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యటన చేస్తూ ఎక్కడికక్కడ పిరమిడ్ ధ్యానులందరినీ తయారు చేస్తూ ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ప్రతి గ్రామాల్లో కూడా పిరమిడ్ నిర్మాణం జరగాలని చేస్తూ మరి ఈవేళ ఒక సుందరమైనటువంటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రంగా పెట్టాలని మరి పితామహ పత్రిజీ గారు ప్రయత్నం చేస్తున్నందుకు మరి మా వంతుగా కూడా శ్రీరంగపట్నం ఓం నమ శివాయ పిరమిడ్ ధ్యాన కేంద్రం మిత్రులు అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది మాతాజీలు మిత్రులు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ కారణం ఏంటంటే ఈవేళ ముఖ్యంగా లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధి ఇది మనం అందరం నడిచేది తెల్లవారితే స్వామి స్వయంభూ విగ్రహం స్వామివారు మరి ఎన్నో వేలాది జీవరాశులు లక్షలాది జీవరాశులను ఈవేళ తెల్లవారితే బలి తీసుకుంటున్నామంటే ఈ యొక్క ప్రతీకారం జంతువులు పడే బాధ అంతా ఏమవుతుందండి. ఈవేళ వేళ భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా హింస ప్రచురల్లి ఎన్నో రకాల వ్యాధులకు లోనై ఈవేళ మనం చూస్తున్నాం.